బలమైన సంకల్పం ద్వారా తీవ్ర సంక్షోభాలను కూడా అధిగమించవచ్చని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అనుగ్రహ భాషణం చేశారు. రెండవ నెల 11వ తారీఖు గురువారం మహాపుణ్యకాలంలో మూడవ రోజు మహాసభలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ఆవిష్కరించారు. సంసార పరంగా సామాజిక పరంగా సమస్యలు ఎదురైనప్పుడు ఉద్రేకానికి గురి కాకుండా ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి ద్వారా సహనము నిరీక్షణ అనే ఆయుధాలు చేపట్టి బలమైన సంకల్పం ద్వారా తీవ్రమైన సమస్యలు అనే సంక్షోభాల నుండి రక్షణ పొందగలము. నేటి ఆధునిక ప్రపంచంలో ఆధ్యాత్మికత లోపించటం వల్ల అసహనం వల్ల స్వార్థం వల్ల సమాజంలో తీవ్రమైన సంక్షోభాలు ఏర్పడుచున్నవి. హంసపాలను స్వీకరించి నీటిని విడిచిపెట్టినట్లు మానవుడు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ శక్తి ఏర్పరచుకుని చెడును విడిచిపెట్టి మంచిని స్వీకరించి మనశ్శాంతిగా ఆరోగ్యంగా సంతోషంగా తృప్తిగా మానవుడు జీవించాలని డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క మహాసభలు మూడో రోజు ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం పంచభూతాలను సురక్షితంగా ఉంచుకుంటూ తనలో ఉన్న తన పంచభూతాత్మకమైనటువంటి శక్తి కూడా సురక్షితంగా ఉంచుకునేటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పంచభూతమయుడైనటువంటి మానవునిలో ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి శక్తులు సురక్షితంగా ఉన్నప్పుడు మనకు చక్కని ఆరోగ్యం ఏర్పడుతుంది. అదేవిధంగా సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు సమతుల్యతతో సురక్షితంగా ఉన్నప్పుడు మానవాళి జీవరాశి అంతా కూడా చక్కని ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. కానీ సృష్టిలో ఉండేటువంటి పంచభూతాలు కలుషితం కాబడుతున్నాయి. అంతరిక్షం కూడా కలుషితం కాబడుతుంది. ఆకాశం రూపంలో భూమి కలుషితం కాబడుతుంది. అనేక రసాయనాల రూపంలో గాలి కలుషితం కాబడుతుంది. విషవాయువుల రూపంలో నీరు కలుషితం కాబడుతుంది. అనేక రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు కలుషితం కాబడి నీరు కూడా కలుషితం కాబడుతుంది. నిప్పు కూడా అనేక రూపాల్లో కలుషితం కాబడుతుంది. ఈ విధంగా పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు నిప్పు నీరు గాలి భూమి ఆకాశం ఈ ఐదు పదార్థాలు కలుషితం కాబడుట చేత